Sitarama Gunagrama Punyaranya Viharinau Vamde Visuddha Vijnanau Kavishvara Kapishvarau Balakanda Parayanam Chesetappudu Yala Ramachandra Swamini Dhyanam Cheyali Ayodhya Kandanu Parayanam Chesetappudu ఎలాంటి రామచంద్ర స్వామిని ధ్యానం చేయాలి మనకి శాస్త్రంలో రామాయణం అంటే అది కేవలం ఏదో ఒక జరిగిన వృత్తాంతాన్ని తెలిపిన ఇతిహాసం కాదుగా వేదోపబ్రహ్మణమైన ఒక మంత్రశాస్త్రం 24,000 మంత్రముల యొక్క సముదాయాత్మకమైనటువంటి రూపమే శ్రీరామాయణం అంటే కనుక మంత్రాల్ని చదవాలి అంటే మంత్ర ప్రతిపాద్యమైనటువంటి వస్తువుని ముందు ధ్యానం చేయాలి ఏ మంత్రానికైనా మన అష్టాక్షరి ఓ జపం చేసేస్తున్నావా మరి అష్టాక్షరి జపం చేస్తే అష్టాక్షరికి ధ్యాన శ్లోకం ఉంది ద్వయమంత్రానికి ధ్యాన శ్లోకం ఉంది చరమ శ్లోకానికి ధ్యాన శ్లోకం ఉంది ఈ మంత్రం ఏ వ్యక్తిని చెప్తుందో ఆ వ్యక్తి ఎలా ఉంటాడో వర్ణించేది ధ్యాన శ్లోకం ఆ ధ్యాన శ్లోకాన్ని అనుసంధానం చేసుకుని అంటే ఒక పద్ధతిలో కైంకర్య రూపంగా అని కాకుండా మరొక రకంగా పద్ధతిలో జపించాలి అనుకున్నప్పుడు ధ్యానం ఉండాలి ఆ మంత్రంతో అంగన్యాస కరన్యాసములు ఉండాలి మరి ఈ శరీరంతో ఎన్నో పనులు చేస్తున్నాం ఈ శరీరం కూడా పునీతం కావాలి పాంచరాత్ర శాస్త్రం ఒక మాట చెప్తుంది దేవో భూత్వా దేవమర్చయే అంటే నువ్వు దేవుడవయ్యి దేవుని అర్చించుము ఏమంటే దేవుణ్ణి అర్చిస్తే దేవుడు అవుతామా లేదా దేవుడు అయిన తర్వాత ఇంక దేవుణ్ణి అర్చిస్తామండి కనుక ఏంటి మాటకు అర్థం దేవుడు పోయి దేవుని అర్చించుము అంది శాస్త్రం అంటే అర్థం ఏమిటి మన శరీరాన్ని మంత్రాత్మకంగా చేసుకుని అప్పుడు దివ్యత్వాన్ని ఈ శరీరానికి తెచ్చుకుని అది కపిలుడు చెప్పినా యోగశాస్త్రం చెప్పినా పరమాత్మ యొక్క ఆరాధన ఎలా చేయాలి అంటే యోగానికి ముందు ధ్యానం ఉండాలి ధారణ ఉండాలి ఆ ధారణంలో తన శరీరములో నుండే ఒక యోగాగ్నిని రగులు కొలిపి అంటే భావన మానసికమైన భావన తిరువారాధన దగ్గర కూర్చున్నప్పుడు ఆరంభంలో తన హృదయంలోంచి యోగాగ్నిని రగులు కొలుపుకొని ఆ యోగాగ్నిలో తన శరీరాన్ని అంతా దగ్ధం చేసుకుని పరమాత్మ యొక్క దివ్య పాదార విందము నుండి పైకి వెల్లుబుకి వచ్చే గంగానది తీర్థం ఈ దగ్ధమైన విభూతి మీద పడినట్లుగా భావన చేసి ఎప్పుడైతే పరమాత్మ యొక్క పాద జలములు ప్రోక్షించాయో అప్పుడు ఒక దివ్యమైన శరీరం ఉత్పన్నమై ఆ శరీరాన్ని కలిగి ఉండి అప్పుడు పరమాత్మ యొక్క ఆరాధన చేస్తున్నట్లుగా భావన చేయాలి ఎందుకంటే మామూలు శరీరం పనికిరాదు భగవానునికి ఉపచారములను చేయడానికి ఎంతమందికి నమస్కారములు పెట్టిన చెయ్యో ఎన్ని అకృత్యములను చేసిన చేయో ఈ చేతులతో ఈ శరీరంతో అప్రాకృతమైన పరమాత్మ యొక్క ఆరాధన ఎలా చేయగలుగుతాం కనుక భావన ప్రకర్షం చేత ఒక దివ్యమైన శరీరాన్ని భావన చేసి భావన చేయాలని శాస్త్రంలో విధానములు చెప్పబడతాయి ఆ మంత్రాల్ని అధ్యయనం చేసేటప్పుడు జపించేటప్పుడు ఎలా జపించాలి మంత్రం జపం చేస్తుంటే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క రూపాన్ని ధారణ చేస్తూ ఆ మంత్రాన్ని జపించాలి ఈ మంత్రంలో చెప్పబడినటువంటి స్వరూపం ఏదో సవ్యం పాదం ప్రసార్య శ్రుత దుర్దహరం దక్షిణం కుంచయిత్వ ఇది అష్టాక్షరి మహామంత్రానికి ధ్యాన శ్లోకం అలా శ్రీరామాయణం ఒక మహామంత్రం అనుకున్నప్పుడు అందులో బాలకాండను మనం ధ్యానం చేయాలంటే బాలకాండ పారాయణం చేయాలంటే దానికి విధిగా ముందు ఒక ధ్యాన శ్లోకాన్ని చెప్పుకోవాలి ఏం చెప్పుకోవాలి మనం కూడా ఒకసారి ఆ ధ్యాన శ్లోకాన్ని అనుసంధానం చేసేద్దాం కాకపక్షధరం దేవం వనమాలా విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయేద్ బాలకాండే మునీశ్వర బాలకాండ అయిపోయింది ఇక అయోధ్యాకాండలోకి వచ్చాం మనం ఇవాళ శ్రీరామాయణంలో అన్ని కాండలలోనికి గొప్ప కాండ ఏది అంటే అయోధ్యాకాండ అయోధ్యాకాండను మించిన కాండ లేదు ఏం పేరు పెట్టాడు వాల్మీకి మహర్షి అయోధ్యాకాండము అని
అండము. అండము అంటే బ్రహ్మాండము, అంటే ఈ లోకము. ఈ లోకములో అండములో క ఆనందము, అండములో ఆనందము. మనం ఇక్కడే కూర్చుని ఆనందమును అనుభవించాలి. అలా అనుభవించాలంటే ఎలాగా? ఇక్కడ కూర్చుని ఎక్కడి ఆనందమును అనుభవించాలి? ఎక్కడో ముక్త పురుషుడు వెళ్ళి ముక్తిని పొందిన తర్వాత అనుభవించే అనుభవాన్ని అక్కడికి వెళ్లకుండా ఈ లోకంలోనే అనుభవించాలి. అయోధ్య కాండము. అయోధ్య, అయోధ్య అంటే దేవానాం పూర్ అయోధ్య, పరమాత్మ యొక్క వైకుంఠ లోకమునకు అయోధ్య అని పేరు. ఎందుచేత ఎవ్వరు ఆ దేశమునకు వెళ్ళలేరు గనక, దానిని జయించజాలరు గనక, అలా యోధ్యం అశక్య ఉరి అయోధ్య కనుక అయోధ్య అని వైకుంఠానికి పేరు. వైకుంఠుడు వైకుంఠంలో ఉండేవాడికి పేరు. వైకుంఠంలో ఉండే ఆయన క్రిందికి దిగాడు. క్రిందికి దిగినప్పుడు ఆ అయోధ్య కూడా క్రిందికి దిగింది. ఈ ఇలాతలంలో భూలోకంలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్యగా క్రిందికి దిగింది. కనుక ఆ వైకుంఠంలో అనుభవించే ఆనందమును ఈ అయోధ్యలో అనుభవించిన వైనాన్ని ఆనందాన్ని వర్ణించిన కాండ గనక అయోధ్య కాండము. అంటే అయోధ్యలో జరిగిన వృత్తాంతమును వర్ణించినటువంటి కాండము. ఆ ఏడు కాండలు ఉన్నాయి. ఏడు కాండలలో అయోధ్య కాండకి ఉన్న గొప్పతనం మరే కాండకు లేదు. కారణమేమి? రామాయణంలో ప్రధానమైన ప్రమేయమేమి? పేరే చెప్పేసింది. రామాయణం, రామాయణం అంటే అర్థమేమిటి? రామస్య అయనం రామాయణం, రామచంద్రుని యొక్క చరిత్ర. రామ అయ్యతే ప్రతిపాద్యతే అనేన ఇది రామాయణం. రాముడు ఈ గ్రంథం చేత ప్రతిపాదింపబడుతున్నాడు గనక రామాయణం. రామ అయ్యతే అనేన ఇది రామాయణం. రామ అంటే సీతమ్మ. సీతమ్మ ఈ గ్రంథంలో చెప్పబడుతోంది గనక రామాయణం. కానీ సీతారాములను వర్ణించినటువంటి ఈ గ్రంథంలో సీతారాములు ఇరువురిని కలిపి వర్ణించిన కాండలు ఎన్నున్నాయి అంటే బాలకాండలో 70 సర్గలు వచ్చేదాకా సీతమ్మ ఊసేలేదు. ఇంకా చివరలో సీతమ్మను చెప్పి సీతారాముల కళ్యాణాన్ని చెప్పినది బాలకాండ. ఆరణ్యకాండలో సగంలో మారీచుడు అనేవాడు వస్తాడు, సీతారాములకు వియోగం, అక్కడి నుంచి సీతమ్మను విడిచిపెట్టి రామచంద్రుడి దుఃఖం. కిష్కింధాకాండలో రామచంద్రుడి దుఃఖం, సీతమ్మ వైనం లేదు. సుందరకాండలో సీతమ్మ యొక్క దర్శనం, ఆవిడ మాటలు ఇవి అన్నీ, రామచంద్రుని ప్రసక్తి తక్కువ. యుద్ధకాండలో అంతా రామచంద్రుడు, ఆయన యుద్ధం. చిట్ట చివరలో మళ్ళా సీతమ్మను ఆయన దగ్గరకు తీసుకుంటాడు. కనుక ఈ కాండలలో, సరే ఉత్తరకాండలో శాశ్వత యుగం, కనుక ఈ కాండలలో సీతారాములిరువురిని పూర్తిగా కలిపి వర్ణించిన కాండ అంటూ ఏదైనా ఉంటే అది అయోధ్యాకాండ మాత్రమే. అయోధ్యాకాండ అంతటా సీతారాములిరువురు కలిసియే ఉంటారు. ఇది అయోధ్యాకాండకు ఉండే గొప్పతనం. మరొక గొప్పతనం ఏమి అంటే, రెండు గొప్పతనాలు, ఒకటి అయోధ్యలోని గొప్పతనం, మరొకటి అయోధ్య నుంచి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? చిత్రకూటం. చిత్రకూటంలోని గొప్పతనం. మొత్తం శ్రీరామాయణంలో ప్రభావవంతమైన ప్రదేశములు రెండే, ఒకటి అయోధ్య మరి ఒకటి చిత్రకూటము. శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలో తన మిత్రుడితో చెప్పుకుంటూ తాస్తాక్షపా ప్రేష్ఠతమేన నీతాహ అంటాడు. అంటే ఆ రాత్రులు ఆ రోజులు ఎంత ఇష్టంగా గడిచాయనుకున్నావు. ఏ రాత్రులయ్యా? బృందావనంలో గోపికలతోటి కలిసి ఉన్నటువంటి సమయం. అదే నా 120 ఏళ్ల జీవితంలో అత్యంత ఆనందజనకమైన సమయము అంటాడు కృష్ణ భగవాన్. అలా రామచంద్రస్వామికి
అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశం ఏది అంటే సీతారాములు ఇరువురు కలిసి చిత్రకూటంలో విహరించిన కాలం. అక్కడ ఇద్దరు కలిసి విహరించినటువంటి చోటు. కనుకనే అమ్మ స్మృతులు స్వామిని విడవవు. ఈనాటికి అక్కడ పెద్దలు చెప్పే మాట ఏమంటే, ఈనాటికి కూడా చిత్రకూటంలో రామచంద్రస్వామి సీతాదేవి కలిసి విహరిస్తూ ఉంటారు. చిత్రకూట పరిక్రమణ ఉంటుంది, ఎలా బృందావన పరిక్రమణమో అలా చిత్రకూట పరిక్రమణ అని ఉంటుంది. తెల్లవారుజామున ఆ పరిక్రమణం చేసేవారికి అప్పుడప్పుడు రామచంద్రస్వామి దర్శనమవుతూ ఉంటుంది అంట. అంటే ఈనాటికి మరొక రూపంతో అక్కడ ఆయన స్వామి విహరిస్తూనే ఉంటాడు అని. ఇంత ప్రీతిపాత్రమైనది. మరొకటి అయోధ్య. అయోధ్యలో సీతమ్మ అనుభవించిన భోగములను ఆవిడయే వర్ణిస్తుంది. భుంజానా మానుషాన్ భోగాన్ అని సమాద్వాదశ తత్రాహం. సమాద్వాదశ, సమాద్వాదశ అంటే ద్వాదశ సమాహ, పన్నెండేళ్ళు, పన్నెండు ఏళ్ళు అని కలపకుండా పన్నెండేళ్ళని కలిపి సమాద్వాదశ అని చెప్పింది. అలా చెప్పడంలో ఉద్దేశ్యం ఏమి అంటే, ఎడతెరిపి లేకుండా పన్నెండేండ్లు ఏకరూపంగా ఆనందాన్ని అనుభవించారు సీతారాములు అయోధ్యలో. కనుక అపరిమితమైన ఆనందమును అనుభవించిన చోటు అయోధ్య. ఎన్ని లక్షల సంవత్సరములు గడచినా అయోధ్య నేల అదే, సరయూ నది అదే. కనుక ఆ ప్రాంతాన్ని త్రొక్కితేనే ఒక అపరిమితమైన అలౌకికమైన ఆనందం కలుగుతుంది. అలా అయోధ్యలో వారు విహరించిన వైనాల్ని, జరిగిన వృత్తాంతాల్ని వర్ణించినటువంటిది. పరమాత్మ అంతటి వాడే ఇక్కడికి దిగినప్పుడు వైకుంఠం క్రిందికి దిగడంలో ఆశ్చర్యమే ఉందండి. మరి భగవంతుడు అందరి వాడు ఈ లోకంలోనికి దిగినప్పుడు ఆయన లోకం ఈ లోకంలోకి దిగడంలో ఆశ్చర్యమే ఉంది. కనుక వైకుంఠమే వచ్చి ఈ అయోధ్యలో లీనమై ఉంది. ఇది అయోధ్య కాండలో మనం వృత్తాంతాన్ని వర్ణించుకునే సమయపు నాటి స్థితి. ఈనాటికి తది అవశేషములు అంతో ఇంతో ఉంటాయి. రామచంద్రస్వామితోటి వైకుంఠం వెళ్ళిపోయినా ఆ అవశేషములు ఇంకా అయోధ్యలో ఉంటాయి. కనుక ఆ నేలను తొక్కితే పరమ పవిత్రత. కనుక అయోధ్య కాండను మించినది లేదు, అయోధ్యను మించినది లేదు. అయోధ్య, మధుర, మాయ, గయ, పుష్కరం అని అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైతే సప్తైతే మోక్షదాయకాహ అని మోక్షదాయములైనటువంటివి ఒక ఏడు నగరాలని చెప్పినప్పుడు ఏడు నగరాలలో ఆ నగరంలోకి వెళ్ళి ఉంటే చాలు. భగవద్ రామానుజులు చిట్టచివరగా చెప్పినటువంటి మాట దివ్యదేశ వసతి. మనం ఏ పని చేయలేకపోతే ఏదైనా ఒక దివ్యదేశంలో వెళ్ళి ఉన్నామనుకోండి, ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నామనుకోండి, ఈ వీధిలో ఉంటే పెరుమాళ యొక్క సన్నిధానంలో జరిగే ఉత్సవాలన్నీ గంట వినబడుతూ ఉంటుంది, సేవాకాలం వినబడుతూ ఉంటుంది. ఉత్సవాలు అయితే పొరపాటు, పెరుమాళ్ళు ఏం చేస్తారు, ఎంత ధన్యత అండి. మనం వేరే ఏ పని చేయక్కర్లేదు, అక్కడ ఉంటేనే ధరిస్తాం మనం దివ్యదేశంలో ఉంటే. అలా మోక్షదాయకములైనవి ఎన్ని నగరములు అంటే ఒక ఏడు మహానగరములు ఉన్నాయి. అయోధ్య మొట్టమొదటి నగరం, అయోధ్య, తర్వాత మధుర, మాయ, కాశీ. ఇన్నిటిలోనూ కూడా ముందు అయోధ్యనే ముందు చెప్పారు. ఎందుకోసం ముందు చెప్పారండి అంటే, ఎప్పుడైనా ప్రథమోపాత్తత పేర్కొనే వాటిలో ప్రసిద్ధమైన దాన్ని ముందుగా పేర్కొనడం అనే ఒక ఆచారం ఉంది. కనుక ముందుగా పేర్కొనబడేవాడు రామచంద్రుడు, ముందుగా పేర్కొనబడేది అయోధ్య నగరం. నగరములలో అయోధ్య. కర్బారి రామ పిరానయల్లాల్ మద్దుం గర్భరో నమ్మాళ్ళవారు. ఏడవ పదిలో అద్భుతమైన అనుభవం ఈ ధ్రువాయముడిలో. ఏ అవతారమును అనుభవిస్తే ఈ అవతారమే గొప్పది, ఇంకో అవతారాన్ని కొలుస్తారా అంట. ఇలా కీర్తించినప్పుడు మొట్టమొదటగా కీర్తించినది రామావతారాన్ని. ఎందుకంటే శ్రీరామావతారాన్ని కీర్తించారు. ఏం రామావతారం ఏమైనా వరుసలో మొదటిదా? కాదుగా, వరాహావతారం ఉందిగా, తర్వాత కీర్తింపబడినది.
వామనావతారం ఉందిగా, మరి ఇవన్నీ రామావతారం కంటే ముందువి కదా, వాటిని కీర్తించడం మానేసి రామావతారమునే ముందు కీర్తిస్తారు. ఎందుచేత అంటే ఏది ప్రసిద్ధమైతే అదే ముందు గుర్తుకు వస్తుంది కనుక. కనుక రామచంద్రస్వామి అంటే ప్రథమోపాత్తను బట్టి రామచంద్రుని యొక్క శ్రైష్ఠ్యాన్ని మనం తెలుసుకుంటాం. అలాగే అయోధ్య నగరం ఈ మోక్షదాయకములైన నగరంలో మొట్టమొదటి చెప్పబడింది అయోధ్య అని చెప్పబడింది. కనుక అలాంటి అయోధ్యలో రామచంద్రస్వామి తన కళ్యాణ గుణములను వర్షించడు, వైకుంఠపు స్వభావమును అయోధ్యకు ఇచ్చివేసినాడు రామచంద్రుడు. కర్పారి రామ పిరానయల్లాల్ మద్దుం గర్భరో పుర్పా ముదలాది పుల్లెరుంబు ఒల్లిల్లియే నర్పాలయోధ్యయిల్ వాడుం సరాసరం ముద్దవం నర్పాలు గుద్దనం నాన్మోహనార్పెత్త నాడులే అంటారు. అంటే అర్థమేమిటి, బాసురానికి అర్థమేమిటి, అయోధ్యలో ఉండేవారందరినీ వైకుంఠంలో ఉండేవారితో సమానముగా చేసినాడు అని అర్థం. నర్పాలు గుయ్తనన్, నర్పాలు గుయ్తనన్ అంటే ఆ వైకుంఠంలో ఉండే స్వభావమునకు తగిన వారినిగా చేసినాడు అని నంబిళ్ళై వ్యాఖ్యానం. ఎందుచేత అక్కడ ఉండేవారు సదాపశ్యంతి సూరయ అని పరమాత్మను నిరంతరం దర్శిస్తూ ఒక క్షణం దర్శించకపోతే ఎలా ఉండలేరో ఆ రీతిగానే అయోధ్యలో ఉండేవారు కూడా వంశం రఘోరనుజిఘృక్షురిహావతీర్ణో దివ్యైర్వవర్షిత తథాత్ర భవద్గుణౌఘై త్వత్సన్నిధి ప్రభవ సైద్యజుషోయథాహి వృక్షాశ్చ తాం దిమలభంద భవద్వియోగే అంటారు గోరత్తాడు. అంటే ఏమిటి అర్థం, వైకుంఠంలో ఉండేవాళ్ళ స్వభావాన్ని ఈ లోకంలో ఉండేవాళ్ళు అందరికీ ఇచ్చేశారు. అది మొక్క అయినా కానీ, జంతువైనా కానీ, మానవుడైనా కానీ, ఆఖరికి నీళ్ళైనా కానీ, అన్నిటికీ ఈ స్వభావాన్ని ఇచ్చాడు. ఎలా అక్కడి వాళ్ళు ఉంటారో, ఆయన ఉంటే ఉండగలరు, ఆయన కనబడకపోతే ఉండలేరు. ఇది కదా వైకుంఠంలోని స్వభావం. మరి రామచంద్రస్వామి అరణ్యానికి పెడితే నీళ్లు మరిగిపోయాయి, చెట్లన్నీ వాడిపోయాయి. అదే రామచంద్రుడు 14 ఏండ్ల తర్వాత మరల తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు అకాల ఫలినో వృక్షాహ కాలంగాని కాలమైన వృక్షములన్నీ మళ్ళా చిగిర్చాయి. అంటే ఏమిటర్థం, వైకుంఠంలో ఉండేవాళ్ల ప్రేమను ఈ లోకంలో ఉండేవాళ్లకు ఇచ్చినటువంటి వాడు రామచంద్రస్వామి. కనుకనే శ్రీరామావతారమునకు సంబంధించినటువంటి నామములలో ఒక నామం పరిగ్రహ అని. ఈ బాసురానికి అర్థం అదే, ఆ నామాన్నే వివరిస్తున్నారు ఈ బాసురంలో. పరిగ్రహ అంటే అర్థమేమిటి, పరితో గ్రహ అశ్యేతి అని. ఏమీ ఎల్లలు లేవు, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు. ఎవరినైనా గ్రహించి ఎవరినైనా అనుగ్రహించే స్వభావం రామచంద్రస్వామిది. కనుకనే ఒక కవి చాలా చమత్కారంగా, వెంకటాధ్వరి అనే మహానుభావుడు చాలా చమత్కారంగా ఒక మాట చెప్తాడు, శ్రేయాంసి భూయాంసి మహావదాన్యః ప్రేయాంస దేహాజ్జనకాత్మజాయాః అయా మీకు శ్రేయస్సులను అనేకములుగా వసగుగాక. ఎవరండి ఇచ్చేవాడు, ప్రేయాన్ జనకాత్మజాయాః సీతమ్మకు ప్రియుడయ్యా, సీతమ్మకు ప్రియుడైతే మాకెందుకు ఇస్తాడండి మహావదాన్యః. ఆయన చాలా ఉదారుడయ్యా, ఎవరికైనా ఏమైనా ఇచ్చేస్తాడు రామచంద్రుడు. ఏమండి, రాముడు ఉదారుడైతే కావచ్చును కానీ మేం సామాన్యులం కాదు కదండి, మేం చాలా తక్కువ వాళ్ళం కదండి, మమ్మల్ని అనుగ్రహిస్తాడు. అయ్యో, ఆయన ప్రేమకు ఎల్లలు లేవు నాయన. కాకాయ కంకాయ జయోదిదేష్టం దాసాయ కీసాయ జ రాక్షసాయ కాకాయ, కాకాసురునిగా పడ్డాడు, కంకాయ జటాయుగి మోక్షమిచ్చాడు, దాసాయ గుహుణ్ణి స్నేహితుడిగా స్వీకరించాడు, కీసాయ జ సుగ్రీవుణ్ణి ప్రాణమిత్రుడుగా స్వీకరించాడు, ఇంతెందుకయ్యా రాక్షసాయ చ. రాక్షసుడు అయినటువంటి విభీషణుడికి కూడా ఆయనకేమివ్వాలో, వీరందరికీ ఏమేమి ఇవ్వాలో అని ఇచ్చినటువంటి వాడు కదా ఆయన. కనుక రామచంద్రస్వామి ప్రేమకు ఎల్లలు లేవు.
అలాంటి ఆయన ప్రేమ అయోధ్యా నగరంలో పరిఢవిల్లిన వైనాన్ని వర్ణించినటువంటి కాండ అయోధ్యాకాండ. కనుక అయోధ్యాకాండ పారాయణం చేసేటప్పుడు కూడా రామచంద్రస్వామిని ఏమని ధ్యానం చేసుకోవాలి? ఒకసారి ధ్యానం చేసుకుందాం. సీతాదేవీయుతం వీరం సర్వాభరణభూషితం పితృభక్తం హరిం ధ్యాయేత్ అయోధ్యాకాండ ఉత్తమే. విశేషణం ఏమిటండి? అయోధ్యాకాండ ఉత్తమే. ఉత్తమమైన కాండ ఏది అంటే అయోధ్యాకాండ. ఎందుకని? సీతారాముల విహరణాన్ని వర్ణించినటువంటి కాండ కనుక. విహరణం ఎలా ఉంటుంది? భోగ్య భోగస్థాన భోగోపకరణములను బట్టి కదా విహరణంలో ఉండే ఆనంద తారతమ్యం. ఇక్కడ కూడా ఇటు నగరంలో అటు వనంలో రెండు చోట్ల వారి విహరణాల్ని వర్ణించినటువంటిది. ఒకటి పారతంత్ర్యంతో, మరొకటి స్వాతంత్ర్యంతో. అయోధ్యలో ఉన్నంతసేపు అత్తమామల నడుమ విహరణ. అరణ్యంలో ఉంటే స్వేచ్ఛా విహరణం కదా, అక్కడ వాడే పెద్దవాడు కనుక వాళ్ళకి ఇంకా పరిచర్యలు చేయడానికి లక్ష్మణస్వామి. రెండు రకముల విహరణాల్ని వర్ణించినటువంటి కాండ అయోధ్యాకాండ. శ్రీరామచంద్రస్వామి యొక్క కళ్యాణ గుణములను వర్ణించిన కాండ అయోధ్యాకాండ. ఎందుచేత అంటే రామచంద్రస్వామి యొక్క చరిత్ర రామాయణం ద్వయమంత్రోపబ్రహ్మణం. మన పెద్దలు మంత్రార్థమును తప్ప మరొక దానితో కాలం గడుపుకునేవారు కాదు. ఇత్తయొడియ వేరొన్రాల్ కాలక్షేపం పండి అరియార్హల్. మంత్రార్థముతో తప్ప వేరొక దానితో కాలక్షేపము చేసి ఎరుగరు అని. ఒట్టి మంత్రార్థం మాత్రమే కాలక్షేపం అయ్యారా మన పూర్వాచార్యులు? అంటే అర్థమేమిటి? దేనిని దర్శించినా అందులో ఈ మంత్రార్థాన్ని దర్శించేటటువంటి మహానుభావులు అని. కనుకనే మూడు మంత్రములు, అష్టాక్షరి, ద్వయమంత్రం, చరమశ్లోకం, మూడు మంత్రములను వివరించినటువంటివి మూడు గ్రంథరాజములు. ఒకటి మంత్రరాజము. అష్టాక్షరి మంత్రానికి ఏం పేరండి? మంత్రరాజము అని పేరు. మంత్రాలన్నిటిలోకి రాజుగారి లాంటిది అని అర్థం. ప్రధానమైన వ్యాపక మంత్రములలో ప్రధానమైనటువంటిది నారాయణ అష్టాక్షరి మహామంత్రం. మరి దానిని వివరించేది పురాణ రాజము. పురాణాల్లో రాజుగారు ఎవరండి? శ్రీమద్భాగవత మహాపురాణం. మిగతా పురాణములన్నీ కూడా ఈ పాద్మాది పురాణములన్నీ ఈ పురాణ రాజుగారిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనకు పరిచర్యలను చేస్తూ ఉంటారు. కనుక పద్మ బ్రహ్మ గృహీత చామరయుగో అని వర్ణిస్తారు. అలా పురాణ రాజము అని ఎందుకు పేరు వచ్చిందండి శ్రీమద్భాగవతానికి? వివరణ వివరిణి న్యాయాన్ని బట్టి వివరింపబడేది మంత్ర రాజం కనుక దాన్ని వివరించే పురాణం కూడా పురాణ రాజము అయ్యింది. అలా భాగవతం అంటే అష్టాక్షరీ మంత్ర వివరణం. ఇక ద్వయమంత్రం, శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి విష్ణులోకంలో ఉపదేశం చేసిన కఠవల్లి ఉపనిషత్ ప్రసిద్ధమైనటువంటి మంత్రం. ఈ ద్వయమంత్రానికి ఏం పేరు? మంత్రరత్నము అని పేరు. అలా మంత్రరత్నమైన ద్వయమంత్రాన్ని విశదీకరించేది శ్రీమద్ రామాయణం స్వాద్యం ద్వయమంత్రోపబ్రహ్మణం. శ్రీమద్ రామాయణము ద్వయమంత్రమును విశదీకరించున్నది. చరమశ్లోక తాత్పర్య గ్రాహకం భారతం మహత్. చరమశ్లోకాన్ని విశదీకరించేది మహాభారతము. కనుక ఇత్తయ్యుడియ వేరొన్నాళ్ళు కాలక్షేపం పళ్ళి అరియార్హడంటే శ్రీరామాయణం కాలక్షేప గ్రంథం. శ్రీరామాయణం అంటే ఉపన్యాసాల్లో వినేది కాదు, ఒక ఆచార్యుల దగ్గర కూర్చుని ప్రతి శ్లోకంలో ఉండే సంప్రదాయ విశేషార్థములను అన్నిటినీ తెలుసుకోవాలి, కాలక్షేపం చేయాలి. కనుక గ్రంథచతుష్టయ కాలక్షేపం. గ్రంథచతుష్టయ కాలక్షేపం అంటే రహస్య గ్రంథంగల్, శ్రీభాష్యం, భగవద్విషయం, శ్రీరామాయణం.
ఈ నాలుగు కాలక్షేప గ్రంథములు. కనుక ఎవరి దగ్గర సేవించాలి? వారు పెద్దల దగ్గర పద్ధతిలో సేవించిన వారై ఉంటే వారికి ఆ రహస్యార్థములన్నీ లభిస్తాయి. కనుక వారి దగ్గర మనం సేవిస్తే మనకి ఆ రహస్యార్థములు లభిస్తాయి. అలాంటిది శ్రీరామాయణం. ద్వయమంత్ర వివరణాత్మకమైనటువంటిది. ద్వయమంత్రాల్ని ఎలా వివరించింది? అక్రమంగా వివరించిన వ్యాఖ్యానం శ్రీరామాయణం. అక్రమంగా వివరించడం అంటే క్రమము తప్పి వ్యాఖ్యానించుట. క్రమము తప్పి అంటే మంత్రం ఎలా ఉంది? పూర్వవాక్యం శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే, ఉత్తరవాక్యం శ్రీమతే నారాయణాయ నమః. రామాయణం ఎలా వ్యాఖ్యానించింది? శ్రీమతే నారాయణాయ నమః అనేదాన్ని బాలకాండ, అయోధ్యకాండ, ఆరణ్యకాండలో శూర్పణఖ ఆగమన వృత్తాంతం వరకు వర్ణించి, శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్య అనేదాన్ని ఆరణ్యకాండ శేషము, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండలతో వివరించి. కనుక ఏమైంది? మంత్రాన్ని క్రమం తప్పించి వ్యాఖ్యానించి. ఎందుకలా వ్యాఖ్యానించింది అంటే రెండు రకముల వ్యాఖ్యానము ఉంది. కారణమేమి అంటే ఏదైనా ముందు ఫలాన్ని చెప్పాలి. ఫలం మీద మనకి ఆశ కలగాలి. ఆశ కలిగిన తర్వాత ఈ ఫలమును పొందాలంటే నేనేం చేయాలి అనే జిజ్ఞాస కలుగుతుంది. అప్పుడు ఏం చేయాలో చెప్పాలి. ఇది పద్ధతి కనుక వ్యుత్పత్తి క్రమము. దీనికి ఏం పేరు? వ్యుత్పత్తి క్రమము అని పేరు. కనుక ఫలం లేకుండా ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పాం అనుకోండి, చేయడు, నాకేం లాభం అని. కనుక ముందు ఫలాన్ని చెప్పాలి. చెబితే ఏమండి ఈ ఫలాన్ని పొందాలంటే ఏం చేయాలండి అంటే ఆ చెప్పే విధానంలో ఉండేటువంటి తేడా.